వెల్కమ్ టు iDream. చాలామంది పూజలు చేసేవాళ్ళు ఉపవాసాలు ఉంటూ ఉంటారు. ఆ తర్వాత రాత్రికో ఎప్పుడో పూజ అంతా అయిన తర్వాత తింటూ ఉంటారు. అసలు ఇది ఎట్లాంటి ఎఫెక్ట్ చూపుతుంది? కరెక్టా కాదా ఉపవాసాలు ఉంటే కూడా మన స్టమక్ అంతా క్లీన్ అవుతుంది అనేది కూడా ఒక టాక్ ఉంది అన్నమాట. ఇది ఎంతవరకు కరెక్ట్? మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. సార్ బాగా పూజలు చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే లోపల ఏవైతే ఉందో అదంతా ఫ్లష్ అవుట్ అవుతుంది, హ్యాపీగా నెక్స్ట్ మళ్ళా రీజనరేట్ అవుతుంది, మన బాడీ రిఫ్రెష్ అవుతుంది అని అంటుంటారు. కరెక్టేనా సార్? యాక్చువల్గా మీరు అన్నీ కలిపేశారు. ఉపవాసం చాలా మంచిదే సార్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఉపవాసంతో ఆటోఫ్యాజీ అనేది బాడీలో జరిగి వీక్గా ఉండే సెల్స్, డిసీజ్డ్ సెల్స్ని స్ట్రాంగ్గా ఉండే సెల్స్ క్లీనప్ చేస్తాయి తినేసి. ఇది జరుగుతుంది అని యషునోరి ఒసూమి అనే ఒక సైంటిస్ట్ కనిపెట్టిన దానికి ఆయన నోబెల్ ప్రైజ్ ఇచ్చారు 2016. నోబెల్ వెబ్సైట్లోకి పోయి చూడొచ్చు. అంటే ఆ ఎలకలకి స్టార్ చేసి ఎలకలకి ఎక్కువ రోజులు బతికినాయి, జబ్బులు రాలా, బాగా ఫుడ్ పెట్టినట్టు ఎక్కువ భిన్న తెచ్చినాయి జబ్బులన్నీ వచ్చి. సో మన పెద్దోళ్ళు ఉపవాసం ఎప్పుడు చేసేవాళ్ళు, పెద్దోళ్ళు రైట్ ఫుడ్ తిని కరెక్ట్గా చేసి పెందలాడిని పడుకొని గూట్లో దీపం నోట్లో ముద్ద, గూట్లో దీపం పెట్టేది 6 గంటలకి, అప్పుడు తినేసి 8 గంటలకంతా పడుకొని టీవీలు వాట్సాప్లు ఏం లేవు, అప్పుడు 8 గంటలకంతా పడుకొని 1 గంటకే మేలకు వస్తుంది ముసలాళ్ళకి. అయినా మిగతా యువకులు యువ దంపతులు వాళ్ళు డిస్టర్బెన్స్ కదా 3 వరకు ఇట్లా ఉంటారు. వాళ్ళు 3 గంటకు వాళ్ళు కదలతానే మళ్ళీ బిల్లు వేసేస్తారు. వాళ్ళ పిల్లలు లేకూడదని వాళ్ళు ఒక 1 గంట కదిలి మళ్ళీ వాళ్ళు వేస్తారు. అంటే 4 గంటకి మోస్ట్లీ చిన్నపిల్లలు తప్ప అందరూ రెడీ ఇంట్లో, అంటే బ్రహ్మముహూర్తంలో అందరు లేసేస్తారు. అప్పుడు లేచి వాళ్ళు చేదేది ఇసిరేది దంచేది ఆవులు గడ్డి పోసేది అవి గలగలగలగలగలగల అని ఉంటుంది. అట్లీస్ట్ ఇప్పుడు యోగానా చేయండి, సూర్య నమస్కారాలు ఇంకా బ్రహ్మముహూర్తం లేచి చెమట కారేట్టుగా ఫ్రెష్గా అదన్నా చేసేవాళ్ళు కొంతమంది ఉండాలి, చాలా తక్కువ మందిలే, అందరూ లేచేది 10కి. సో అట్లా పొద్దున్నే లేచి యాక్టివిటీ చేసి వాళ్ళు రైట్ ఫుడ్ తిని ఆర్గానిక్ ఫుడ్, ఇప్పుడు లాగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏమి, పేడలు ఎట్లా వేయగలను, ఇవన్నీ ఏంటి, అప్పుడు ఆర్గానిక్ ఫార్మింగే, రైట్ ఫుడ్డే, దంచేదే ఇసిరేదే రుబ్బేదే నూనెలు గానుగులు తీసేదే ఆవులు పేడేసి పండించేదే అన్ని నాటువే, ఎవరు స్పెషల్ చెప్పే పని ఏం లేదు అప్పుడు. సో వాళ్ళకి క్లీనప్ మెకానిజం అని ఉపవాసం ఉండండిరా 14 రోజులకు ఒకసారి ఏకాదశికి ఉపవాసం ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా పొట్టలో ఉండేదంతా క్లీనప్ అయిపోయి బాడీ పొట్టలు ఏం లేదు కాబట్టి బ్రెయిన్కి పని లేదు, డైజెషన్ పని లేదు. అప్పుడు ఎక్కడెక్కడ డిసీజ్ సెల్స్ ఉన్నాయని అన్నీ పట్టుకొని లివరు లే కిడ్నీలు ప్యాంక్రియాస్ అన్నింటి పట్టుకొని వీక్గా ఉండే సెల్స్ అన్నింటిని తీసి క్లీన్ చేసుకొని సాల్వ్ చేసుకుంటుంది. అమ్మ సరే నెక్స్ట్ పెట్టు అంటుంది నెక్స్ట్ రోజు. అందుకని ఉపవాసం అనేది పెట్టినారు, అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఉపవాసం మంచిదే. అది కూడా కాక ఇప్పుడు రీసెంట్గా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్, అంటే 8 గంటలు తిను 16 గంటలు తినద్దు, ఎప్పుడైనా సరే నీ ఇష్టం, వీలైతే రెగ్యులర్గా అంటే ఏ టైంలో ఆ టైంలో, అంటే బాడీ అప్పుడే కరెక్ట్గా జ్యూస్లన్నీ పంపిస్తుంది, డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్ని రిలీజ్ చేస్తుంది, యాసిడ్లన్నీ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. అంటే ఓరోజు 8 తిని, ఓరోజు 4 తిని, ఓరోజు 12 తింటే పాప దానికి అర్థం కాదు కదా. అందుకని ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కూడా ఒకే టైంలో చేయి, వీలైతే 1 గంట ఇట్లా అట్లా పర్వాలేదు, 1 అవర్ అంటే పొద్దున్నే 8 స్టార్ట్ చేసామనుకో 8 అవర్స్ అంటే సాయంత్రం 4 క్లోజ్. ఓకే, ఫీస్టింగ్ అండ్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఫీస్ట్ ఎన్నిసార్లు అయినా తిను అని, 8 అవర్స్లో మళ్ళీ తిను ఒకసారి మళ్ళీ అట్టుబడి తిను అంటే తిను, అదొక థీరీ. ఇప్పుడు నా థీరీ కాదు, నేను ఫాలో అయ్యేది 2 పూట్ల భోజనమే. ఫాస్టింగ్ అంటే మళ్ళీ 16 అవర్స్ ఏం తినకూడదు ఎక్సెప్ట్ వాటర్, అంటే 4 నుంచి రేపు పొద్దున్న 8 వరకు ఏం తినకూడదు. అప్పుడు కూడా ఆటోఫ్యాజీ జరుగుతుంది క్లీనప్ చేసే. ఓకే, ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో కూడా లోపల క్లీనప్ మెకానిజం జరుగుతుంది, అట్లా చేయండి. లేదా పొద్దున్నే ఉప్పుడు తినేసి యోగిలాగా ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే ఎత్తుకోండి హోగి అని కనుక వెనకత అయిపోయింది అని అర్థం. సో 4 సార్లు 6 సార్లు తింటామంటే జబ్బులు పడతారు. పొద్దున్నే బాగా తినేసి సాయంత్రం ఫ్రూట్స్ తినేసినప్పుడు సూపర్. బాగా తినేదంటే రైస్ ఇడ్లీ దోశ కాదు, మిల్లెట్స్తో జొన్న రొట్టె వెని తినేస్తే నిజంగానే ఆకలితో సాయంత్రం కూడా. ఏదో మీరు మామిడి పండు తినాలని ఇదే చేయండి, పనసకాయలు సీతాఫలం ఏది బాగా తినండి అంతవరకే, మళ్ళీ 2వ సారి అవసరం లేదు. పిల్లోడికి 3 సార్లు తినలే వేరే సంగతి, నేను 30 ఏళ్ళ తర్వాత పెద్దవాళ్ళ విషయం చెప్తాను. సో ఈ ఫీస్టింగ్ అండ్ ఫాస్టింగ్ కానీ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కానీ చేస్తే కరెక్ట్. ఇప్పుడు జనాలకి అందరికీ పట్టిలో ఎక్కువ ఉపాసాలు చేసేది లేడీసే చేస్తారు, వాళ్ళకి హిమోగ్లోబిన్ 6 ఉంది 5 ఉంది శక్తి లేదు. వాళ్ళు ఉపాసన చేస్తే కడు తిరిగి పడక ఏం చేస్తారు, వాళ్ళు ఉపాసన చేసే శక్తి ఆడుంది. ఇప్పుడు ఫ్లైట్ రన్వే మీద బాగా స్పీడ్గా పోయి టైర్లు పెట్రోల్ డీజిల్ అన్నీ బాగుంటే పైకి ఎగరుతుంది,
వీళ్ళకి డుగు డుగు అని ఇట్లా ముక్కుతా మూలుగా రన్వే మీద నడుస్తాడు ఈ బండ్లు. వీళ్ళు ఫ్లైట్లోకి ఎగరలేరు, ఇదే బాగుందిలే అనుకుంటూ ఉంటారు. ఉపవాసం చేసారు కళ్ళు తిరిగిపడతాయి, హిమోగ్లోబిన్లే వేరే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, అసిడిటీలు పెరుగుతాయి, గ్యాస్ట్రిక్లు పెరుగుతాయి. ఇది కరెక్ట్ కాదు. మీరు ఈ ఫుడ్ బాగా తిని కరెక్ట్గా తిని, ఇప్పుడు మనం అనుకోండి ఈ వీడియోలో ఏమేమి ఇవన్నీ కరెక్ట్గా తిని బాగా మూడు నెలలు రెడీగా అండి. ఒక రోజంతా ఉపవాసం చేయొద్దు. ఎక్కువ ఉపవాసం చేస్తే దేవుడు బాగా చేస్తాడని మీకు నమ్మకం ఉంటే 24 అవర్స్ ఉపవాసం చేయండి. నేను చేస్తా ఈరోజు ఉపవాసం అంటే ఈరోజు, రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం నిలిపేస్తా. ఏకాదశి నేను ఎందుకు ఫాలో అవుతానంటే ఎందుకో పెద్దోళ్ళు అబ్జర్వ్ చేసి చెప్పినారు ఏకాదశి ఉపవాసం ఉండండి. నేను దాని మీద సైంటిఫిక్గా నేనేం క్వశ్చన్ చేయదలుచుకోవాలి. వీలైతే ఏకాదశి ఉంటా, లేకపోతే నేను ఎక్కువ తినేసి అనుకో ఈరోజు, రేపు ఉపవాసం ఉంటా, ఓటో తేదీ ఉంటా, 14 ఉంటా, 10 ఎప్పుడైనా ఉంటా. నాకు అన్నీ బాగున్నాయంటే ఏకాదశికి ఉపవాసం ఉంటా. ఈరోజు సాయంత్రం లాస్ట్, రేపు ఏకాదశి, ఏమి తిన్నాం ఎల్లుండి పొద్దున్న వరకు? ఏమి తిన్నాం? ఓన్లీ వాటర్. ఓకే, 40 అవర్స్ నో ఫుడ్. ఇట్లే అనేది చిగ్గా ఉంటా. ఒకసారి 40+ 24 అవర్స్ ఉన్నా అంటే, నేను 64 ఆ రోజులు ఉండే వాళ్ళు కూడా మహానుభావులు ఉంటారు. మొత్తం తేనె నిమ్మకాయ దాగి ఉన్నోళ్ళు ఉన్నారు, నీళ్లు దాగి ఉన్నోళ్ళు ఉన్నారు. నేను ఒకసారి నిర్జల ఉపవాసం కూడా చేసిన వితౌట్ వాటర్ కూడా, అంటే దప్పైతే తాగదాం అనుకున్నా, దప్పి కాదు. నేను నా బాడి బాగుంది, ప్రతిస్థితిలో ఎనర్జెటిక్గా ఉంది, కాబట్టి నాకు తాగే అవసరం లేదు అని చెప్పింది నా బాడీ. అందుకని నిర్జల ఉపవాసం కూడా చేసిన. కానీ నా వారి అంటే అన్ని ఉపవాసాలు బాగానే ఉన్నాయి, మౌనవ్రతం చేయకూడదు నువ్వు అని అడిగితే ఎక్కువ మాట్లాడతా కదా, అది కూడా చేసిన. అట్లా వెళ్ళిపోయి కొండ మీదకి వెళ్ళిపోయి పాడుపడిపోయిన గుడి ఉండింది, అక్కడికి వెళ్ళిపోయి సైలెంట్గా ఉన్నాయి సాయంత్రం వరకు, ఎవరితో మాట్లాడలేదు. ఈసారి నైట్ కూడా అక్కడే ఉందాం అనుకుంటా ఉంటాం. ఉండొచ్చు కదా, ఉండాలనుకుంటే. ఇప్పుడు మనం ఈ రైట్ ఫుడ్డు, ప్రాపర్ థింకింగు, ఆ సింపుల్ లివింగు, డౌన్ టు అర్త్ బిహేవియరు, ఫోకస్లో లేకుండా ఉండడము, మనం మనల్ని గొప్పగా ఊహించుకోకుండా ఉండడము, ఇవన్నీ ఉండేటప్పుడు మౌనంగా ఉంటే ఏమి, ఎందుకు ఫోకస్లో ఉండాలా అనేది కూడా అర్థమైపోయింది. అందుకని ఎక్కువ ఇక్కడొచ్చి ఈ లైఫ్ అంటే ఏమి, ఆ సింప్లిసిటీలో ఉండే హ్యాపీనెస్ ఏమి అనేది నేను అనుభవిస్తూ ఉండా. అది జనాలు కూడా చెప్తాను, 4 షర్ట్లు ఉంటే 5వ షర్ట్ వద్దు అనుకుంటే సూపర్, రమణ మహర్షి అయిపోయినట్లే వాడు, నాకు ఇది అవసరం లేదు కదా అని ఏదనుకున్నా నీకు అవసరమైనది వస్తాయి. ఎవరు నీకు మంచి ఆర్గానిక్ చిన్న రసాలు కావాలా, చెరుకు రసం కావాలా, లేదంటే పండూరు వారి మామిడి కావాలా, మంచి కోరిక పెట్టుకో. 100 డ్రెస్సులు ఎందుకు, ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు, 60 ఏళ్ళు కూడా కొంటానే ఉంటారు, చీరలు కొంటారు, 20 బీడి వెళ్ళిపోతారు, అవసరం లేదు కదా అది. అప్పుడు నీ కోరిక మంచి ఫ్రెండ్ దగ్గరికి పోవాలా, మంచి ఫుడ్ తినాలా, ఏదో మీ ఫ్రెండ్కి పోయి హెల్ప్ చేయాలి రెండు రోజులు, ఇట్లాంటివన్నీ వస్తాయి. అప్పుడు ఇప్పుడు ఏదైతే నాన్ ప్రియారిటీనో, ఎవరి కోసమో బతుకుతాడో వాటి కోసమే ఉంటావు చూడు. పెళ్ళి అంటే 4 రోజుల ముందర నుంచి రెడీ అయిపోయి, ఎందుకు నువ్వు వేసుకుంటే నగలు, నువ్వు రెండు అనేది బాగా కనపడాలి, నువ్వు వేసుకుంటే నగలు చూడాలని ఎవరు రారు అక్కడికి, వాళ్ళకి చూపించుకున్నారు వాళ్ళు వస్తారు, ఇంకా నువ్వు 1 కేజీ వేసుకోవాలి, 2 కేజీలు వేసుకోవాలి, సచ్చేయమ్మ. సో ఎవరికెవరు కాంపిటీషను, నీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో అది వేసుకొని పోతే అయిపోయాయి కదా. ఎవరితో మాట్లాడతాం, లేకపోతే సైలెంట్ కూసారి అందరినీ చూస్తూ ఉండు గమ్మున, ఎవరు మాట్లాడారా సరే, ఉద్దే ఫోకస్గానే ఉండద్దు, అప్పుడు ఆ బ్యూటీ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.